మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేదవాళ్లకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన. అరాచక పాలనకు స్వస్తి పలకాలని మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి పిలుపు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధాని మోడీ లక్ష్యం. డాక్టర్ ఎల్ మురుగన్. ఇక రిటైల్స్ చూస్తే, రేపల్లె నియోజకవర్గంలోని నగరం మండలంలో ప్రభుత్వం పెంచిన పెన్షన్లను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రేపల్లె వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఇవురు గణేష్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ, ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదని ప్రభుత్వ లక్ష్యమని, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పింఛన్లు పెంచి ఇస్తుందన్నారు. అలాగే అధిష్టానం మన నియోజకవర్గంలో ఈ ఊరి గణేష్ని ఇన్ఛార్జిగా నియమించింది. అధిష్టానం నిర్ణయం మీద జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేయటంలో మన నియోజకవర్గం కూడా కీలక బాధ్యత ఉంటుంది, కనుక ఈ ఊరు గణేష్ని కలిసికట్టుగా గెలిపించుకోవాలని అన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు కుట్రలు కుతంత్రాలతో ప్రజలను అనేక ప్రలోభాలకి గురి చేస్తున్నారని, కనుక మీరందరూ ప్రలోభాలకు లోపడకుండా పేదలు ఎదగాలని, పనిచేసే మన ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఊరు గణేష్ మాట్లాడుతూ, ఎంతోమంది పుడుతూ ఉంటారు, గిడుతూ ఉంటారు, పేదల కోసం పుట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అనేక సంక్షేమ పథకాలు తెచ్చి పేదలకు వెన్నంటే ఉంటున్న ప్రభుత్వం మనదని అన్నారు. ఈరోజు పెన్షన్ పెంపుదల, ఆసరా, చేయూత పథకాల ప్రజలకి అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవాలంటే వృద్ధులు, వికలాంగులు నానా ఇబ్బందులు పడేవారని, అలాంటిది మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే పంపించడం జరుగుతుందన్నారు. అలాంటి ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడినే మనం రేపు ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపి ని తెలిపారు. వారు మేము, వారు మనము, మనందరం కలిసి ప్రయాణం చేస్తాం. అభ్యర్థిగా వారు నిర్ణయం చేశారు కాబట్టి వారి యొక్క గెలుపు కొరకు, ఆ గెలుపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టే దానిలో ఒక ప్రధానమైనటువంటి స్థానంగా అందించేదానికి గతంలో ఏ విధంగా అయితే కలిసికట్టుగా పనిచేసి కష్టపడ్డామో అదే విధంగా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తర్వాత మన అపోజిషన్ పార్టీ సంజీవ్ కూడాను ఇది అంటారు, గుట్టకడ నక్క పెరాటి బ్యాచ్లు, నక్క దిప్పుల వ్యవహారాలు చాలా చేస్తుంటారు, చాలా ప్రలోభాలు పెడతారు. కాబట్టి మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే, ప్రలోభాలకు లొంగి, తాత్కాలికమైనటువంటి ప్రలోభాలకు లొంగి ఎవరు తప్పు చేసినా విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ ఆదేశాల మేరకు విశాఖ నార్త్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐగా సిహెచ్ కాంతారావుని నియమించారు. ఈ సందర్భంగా నార్త్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐగా సిహెచ్ కాంతారావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మురళీకృష్ణ ట్రాఫిక్ సిబ్బంది పుష్పగుచ్చాన్ని ఇచ్చి ఆయనకు అభినందనలు తెలియజేశారు. యాక్సిడెంట్లు తగ్గించడానికి, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయడానికి మా స్థాయి శక్తులు అన్ని రకాలుగా మా సిబ్బంది మేము ప్రయత్నం చేస్తాం. అదే రకంగా ఆఫీసర్లు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అయ్యి ట్రాఫిక్ రెగ్యులేషన్ కరెక్ట్గా ఉండేటట్టు చూస్తాం. కాబట్టి ప్రజలు కూడా దాన్ని మాకు సహకరించాలి. హెల్మెట్ పెట్టడం కానీ, ఆటో డ్రైవర్స్ ఏం పర్వాలేకుండా ఎక్సెస్ ప్యాసింజర్ ఎక్కించకుండా వాళ్ళు కూడా, ప్రజలు కూడా సహకరిస్తే మనం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, సేఫ్టీగా మనం ప్రయాణించడానికి బాగుంటుంది, అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ. పేద ప్రజల కోసం నిర్వహిస్తున్న మెగా ఉచిత మెడికల్ క్యాంపులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తెలిపారు. అర్బన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్ మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం కోసం నగరంలో ప్రతి ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా పడకేసిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా పనిచేయని ఆరోగ్య కార్డులకు మసిపూసి మారేడుకాయ చేసినట్లు, కొత్తగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు నిరంతరం సేవలు అందించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందన్నారు. ఇప్పటి వరకు నగరంలో 4 మెడికల్ క్యాంపులను నిర్వహించామని, ప్రతి మెడికల్ క్యాంపుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ నెల జనవరి 7, 2024 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మద్దిరాల కాలనీ 6వ లైన్లో
మెగా ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి పేదవారికి వైద్యం అందించాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మేర మీ అందరం కూడా ప్రతి వారం కూడా గుంటూరులో 57 డివిజన్లో కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి వారం ఒక్కొక్క చోట, ఫస్ట్ యాదవయ్య స్కూల్ పాత గుంటూరులో, రెండోసారి ఎల్ఆర్ కాలనీ, మూడోసారి బంగారాల బీడ్లో, అట్లానే మొన్న పోయిన ఆదివారం మరి సీతారామనగర్లో కూడా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా వచ్చి మరి మేము ప్రైమ్ హాస్పిటల్ వారి సహకారంతో వారి వైద్య బృందం అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లందరూ కూడా మా కోసం పేదలకి ఎంతో కొంత సహాయ సహకారాలు మేము కూడా అందిస్తామని చెప్పి చెప్పడం వల్ల వారిని మరి మేము తీసుకొని వారి ఆధ్వర్యంలో మేము కొంత మరి దానికి సంబంధించినటువంటి కొంత అమౌంట్ పెట్టుకొని పేదలకి వైద్యం దాంతోపాటు టెస్టులు చేసి ఫ్రీగా టెస్టులు చేయటం, అట్లానే వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలి. పేదవాడు మరి ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ చాలా ఖర్చుతో కూడిన రోజులుగా ఉన్నాయి కాబట్టి ప్రతి పేదవాడికి కూడా ఎంతో కొంత మా యందు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నా కానీ మా నాయకుడు ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయ సహకారాలు అందించాలనే పిలుపు మేర మీ అందరం కూడా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఉన్నారో వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి అక్కడ ప్రతి చోట కూడా ప్రతి ఆదివారం కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా చక్కగా వచ్చేసి దాన్ని మరి ఆ క్యాంపుకి వాళ్ళకి ఉన్న ఇబ్బందులు జబ్బుల గురించి చెప్పుకొని ఆ మెడికల్ ఏదైతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాంతోపాటు టెస్టులు కూడా ఫ్రీగా చేయడం జరిగింది, ఈసీజీ ఫ్రీగా చేయడం జరిగింది, అట్లానే మరి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేస్తున్నారని చెప్పేసి అక్కడున్న ఏ వార్డులో పెడితే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడున్నటువంటి నాయకులందరూ సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్యాంపు రేపు ఆదివారం శాంతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అన్నార్తును ఆకలి తీర్చే మహత్తర కార్యక్రమం అన్నా క్యాంటీన్ పేరుతో ఆకలి తీర్చే కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ చేపట్టారు. శ్రీకాకుళం పట్టణంలో ఇప్పటికే 270 రోజులకు పైగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని గారా శ్రీకాకుళం రూరల్ మండలాల్లో రైసు మిల్లు వద్ద పడిగాపులు కాస్తున్న రైతులకు, ట్రాక్టర్ డ్రైవర్లకు, కార్మికులకు అన్నా క్యాంటీన్ ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతో మంది కార్మిక, కర్షక, పేద, బడుగు, బలహీన వర్గాల వారికి భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రైతులు రైసు మిల్లుల వద్ద నిరీక్షిస్తున్న సమయంలో వారికి భోజనం అందించే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. అంతేకాకుండా ధాన్యం తరలించే ట్రాక్టర్ డ్రైవర్లకు, కార్మికులకు కూడా భోజనం అందిస్తున్నామని, ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నారని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధాని మోడీ లక్ష్యమని కేంద్ర పశు సంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో అన్ని రంగాల్లో మౌలిక వసతులను కల్పించడం, అభివృద్ధి చెందిన భారత్గా దేశాన్ని నిలబెట్టడం ప్రధాని మోడీ ఆశయమని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి పదాన నడిపించడమే తమ లక్ష్యమని ప్రధాని జాతికి హామీ ఇచ్చారని అన్నారు. మనకు కావలసిన వస్తువులను మనమే పూర్తిగా ఉత్పత్తి చేసుకుని దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపై సంపూర్ణ అవగాహన కల్పించి అర్హులందరికీ 100% వర్తింపజేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ 9 దేశంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇందులో భాగంగా ప్రజలకు వివరించడం జరుగుతోందని చెప్పారు. ఇంటింటికి తాగునీరు అందించేందుకు జలజీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా, విశ్వకర్మ యోజన, ఉజ్వల్ భారత్, పిఎం కిసాన్, నిక్షయ యోజన తదితర పథకాలను మంత్రి వివరించారు. స్వాగత్ కర్నే కే లియే మే యహాన్ కే సర్పంచ్
मुसली बारी जी का और पूरे ग्रामजनों का तहे दिल से धन्यवाद करता हूँ। सागर परिक्रमा यात्रलो ई ग्रामोलो इंतमंदी एंतो उत्साहंगा वच्ची आह्वानिंचिनंदुकु मी ग्राम सर्पंच नी प्लस मी अधिकारुलंदरिनी मी अंदरिकी एंतो धन्यवादालु। के बारे में सारे ग्रामजनों में बात किया, इसके लिए इतनी हमारी सहोदरी इस सभा में मौजूद है, इसके लिए सभी मेरी माताओं को मैं वंदन करता हूँ। मन सरपंच ఆడపడుచు మిమ్మల్ని గురించి చెప్పి ఎంతో మందికి చెప్పి ఇక్కడ ఆడపడుచు ఎంతో మంది వచ్చే విధంగా ఏర్పాటు చేసినందుకు ఎంతో ధన్యవాదాలు। మేరే సాథీ శ్రీ జీవీఎల్ నర్సింహరావు జీ, యహాకే విధాయక్ ఆదరణీయ డి నాయుడు జీ, హమారే జాయింట్ సెక్రటరీ శ్రీమతి నీతూ ప్రసాద్ జీ, యహాన్ కుచ్ డిమాండే హమారే సామ్నే రఖీ హై, యహాకే మత్స్యకారోకే లియే క్యా జరూరత్ హై ఇన్కే బారే మే బతాయా హై, యహాకే ఫిస్కో భేడ్ కే కోఆపరేటివ్ కే జో చరయోగ్ సే హమారే సర్పంచ్ బహన్ కే పతిదేవ్ హై, इसके चलते इनका चेयरमैनशिप चल रहा है और उन्हीं के माध्यम से उन्होंने भी एक मुझे प्रेजेंटेशन दिया है, बोल दिया कि हमें ये कच्ची जेटी नहीं चाहिए, हमें पक्की जेटी चाहिए। ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ప్లస్ మన ఎంపీ గారు మురుగన్ గారు ప్లస్ మన ఫిష్ కోపెంట్ చైర్మన్ గారు వాళ్ళందరితో పాటు మన రాము గారు కూడా చెప్పారు, ఇక్కడ ఫ్లోటింగ్ జెట్టు వద్దు, మాకు మాకు పక్కా జెట్టి కావాలని చెప్పేసి ప్లస్ మీ ఫిష్కోపేట్ డైరెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు, అవన్నీ నేను నోట్ చేసుకుని త్వరితగతిన వాటన్నింటినీ అమలు విధంగా చూసుకుంటానని చెప్పి హామీ ఇస్తున్నానని చెప్పి చెప్తున్నారు। పేదవాళ్లకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు సాగుతోందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరి శంకర్రావు తెలిపారు। అచ్చంపేట ఒకటో సచివాలయం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీని ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మాట్లాడుతూ పేదవాడి ఆరోగ్యానికి భరోసా కల్పించే దిశగా మొదట ఆలోచన చేసింది దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని అన్నారు। పాదయాత్రలో పేదవాళ్ల వైద్య ఖర్చులపై చెప్పిన ఆవేదన నుంచి ఆరోగ్యశ్రీ పుట్టిందన్నారు। వైఎస్ మనసులో పుట్టిన ఆలోచన ఎంతో మంది పేదల జీవన ప్రమాణాలను పెంచిందన్నారు। తర్వాతి ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని నీరుగార్చి పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా మార్చాయని మండిపడ్డారు। 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి 5 లక్షలు చేశారన్నారు। మరిన్ని రకాల వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చారన్నారు। ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఖర్చును 25 లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు। జగనన్న నిర్ణయంతో దీర్ఘకాలిక వ్యాధులు, పేదలు ఖర్చు భరించలేని వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతోందన్నారు। పేదవాళ్ళకి ఎట్లాగా అని చెప్పి ఆలోచించి ఆరోగ్యశ్రీ అనేది పెట్టడం జరిగింది। అప్పట్లో 2 లక్షల రూపాయల దాకా పెట్టడం జరిగింది। ఆ రోజున నిజంగా హార్ట్ అటాక్ ఉంది, లక్షల పేదవాళ్ళకి ఎవరు న్యాయం చేసేవారు కాదు। అలాంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆపరేషన్ చేయించి ఉచితంగా ఇంటికి పంపించే ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఆయన దాన్ని కూడా సక్రమంగా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అమలుపరచలేదు, మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షలు చేసి తర్వాత ఇప్పుడు 5 లక్షలు కూడా చాలక 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు దాకా కూడా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమలు చేయడం జరిగింది। ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా ఏదైనా షడంగా వస్తే ఆ పక్కన మరి వాలంటరీ వ్యవస్థ కానీ ఆ పక్కన ఉన్న నాయకులు కానీ ఫలానా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి, మీరు తెలియక అందరూ మీకున్న నాయకులు కూడా చెప్పేది నేను, ఆరోగ్యశ్రీ లేని హాస్పిటల్కి వెళితే వాళ్ళు అక్కడి నుంచి పంపించడం డబ్బులు కట్టాల్సి వస్తుంది, అది మళ్ళా మీరు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుందామన్నా కూడా రావట్లేదు, అది గుర్తు చేసుకోండి, అది నేను కూడా హెల్ప్ చేయలేనప్పుడు ఆరోగ్యశ్రీలో కనుక వర్తించేది మీరు గబాలను వేరే హాస్పిటల్కి వెళ్తే మీకు రూపాయి కూడా డిస్కౌంట్ రాదు, మీరు మొత్తం డబ్బులు కట్టి అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి బయటికి రావాలి,
అందుకని ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్కే ముందు ప్రిఫర్ చేయండి. ఇక్కడ ఉన్న ఏ నెంబర్ కానీ డాక్టర్స్ కానీ ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉందో గుంటూరులో కానీ దత్తిపల్లిలో కానీ మీరు ఒక లిస్ట్ తయారు చేసి మీరు ఎమ్మటే వాళ్ళకి ఆ ఫోన్ నెంబర్లు కూడా పెట్టుకొని ఆ ఏ నెంబర్ కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చే విధంగా నాయకులు డాక్టర్స్ ఏ నెంబరు మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన ప్రతి ఇంట్లో కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఎందుకంటే వాళ్ళకి మీరు సేవ్ చేసే డబ్బు సేవ్ చేసే విధంగా మీరు తయారు చేయాలని చెప్పి నేను మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామాపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైరికల్ కామెంట్స్ చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఆడదాం ఆంధ్రాకి అంబటి రాయుడు బ్యాట్ పట్టుకుని వచ్చారు, వచ్చిన వారం రోజులకే జగన్ సైకో అని అంబటి రాయుడికి తెలిసిపోయింది. పార్టీలో చేరిన వారానికే రాయుడు రాజీనామా చేశాడని, రాజీనామా చేసిన అంబటి రాయుడికి శుభాకాంక్షలు అని తెలిపారు. అందులో నిజంగానే నెంబర్ వన్ క్రికెట్ ప్లేయర్, ఏదైనా మన ఆంధ్రా నుంచి ఆ క్రికెట్లో ఒక అగ్రస్థానానికి వెళ్ళాడంటే అందరం అభినందించాలి, అందరం గౌరవించాలి. ఆయన ఆడదాం ఆంధ్రా అని బ్యాట్ పట్టుకొని వచ్చాడు. బ్యాట్ పట్టుకొని వస్తే అమ్మని సైకో మెంటాలిటీ తెలిసిపోయింది రెండు రోజుల్లోనే. సైకో అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎమ్మటనే బాయ్ బాయ్ ఆడదాం ఆంధ్ర అని ట్వీట్ పెట్టాడు. బాబు జగన్మోహన్ రెడ్డి, నీకు నీ పార్టీకి నీ ఎంపీ సీటుకి ఒక దండం, నేను పోటీ చేయట్లేదు అని అంబటి రాయుడు గారు ట్వీట్ పెట్టాడు. అంబటి రాయుడు గారికి నిజంగానే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు ఒక ఆటగాళ్ళు, క్రికెట్ ప్లేయర్, ఒక స్పోర్టివ్గా తీసుకునే మనస్తత్వం మీది. మీ మీద మీకు ఎవరి మీద కక్ష ఉండదు, మీ మీద ఎవరికి కక్ష ఉండదు. కానీ ఈ కక్ష సాధింపు మనిషి దగ్గరికి రెండు రోజుల్లో ఎలాగానే మీకు ఆ మెంటాలిటీ. నెల్లూరు నగరం విరాట్ నగరంలోని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు వెంకటరమణయ్య ఆచార్య ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల ఇరుముడుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూటన్రెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ముందుగా వారు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అయ్యప్ప స్వామివారిని బాగా దర్శించుకుని క్షేమంగా వెళ్లి తిరిగి క్షేమంగా రావాలని తెలిపారు. శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పలువురు నారాయణ, కోటన్రెడ్డి, తాళ్లపాక అనురాధలను శాలువలతో సన్మానించారు. అనంతరం 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓకే.
కొత్తపేట పూర్వపు సత్య థియేటర్ సెంటర్లో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు ఇన్ఛార్జ్ బండారు సత్యానందారావు ఆధ్వర్యంలో నూతన కార్యాలయాన్ని అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు అనంతకుమారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. జెండాదిమ్మను అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధుర్ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జోన్ 2 ఇన్ఛార్జ్ మందలపు రవికుమార్, నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పాల్గొని పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యాలయం వద్ద వివిధ పార్టీలను వీడి కాపు సామాజిక వర్గం నుండి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. వీరికి సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తీసుకుని వెంటనే ఇక్కడ ఈ 2-3 రోజుల్లోనే దీన్ని పూజ చేసి ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇక వంకాయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, అవన్నీ కావాల్సిన ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు ఇక్కడ అన్నీ కూడా గ్రామ మండల నియోజకవర్గాలు ఏదైతే కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే నిర్వహించుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ బైకాట వస్తున్నారని చూడండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మన యువగణం నవసకం విజయనగరం జిల్లా పోలేపల్లి కార్యక్రమం తర్వాత 22 పార్లమెంట్లో బహిరంగ సభలు ప్రారంభం చేసుకోవడం, అందులో బాగా 20 తారీఖులో ప్రారంభించి రేపు ఆచట్టలో 10 తారీఖు పుణ్యలో 20 తారీఖు బండపేటలో మన జిల్లాలో సభలు కూడా నిర్వహించబోతా ఉన్నారు. రా కదలిరా, ఇది అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నినాదం. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా అది నాటి విధానం ప్రజలకి పెద్ద ఎత్తున ఊపిస్తున్న నందమూరి తారక రామారావు గారి పార్టీని సాధిస్తే పెద్ద ఎత్తున అన్ని వర్గాలు కదిలి తరలి వచ్చారు. ఉప్పెంగిన తరంగంలో విడిచిపెట్టిన తరంగంలో ఆకాశం ఏదిందా నేల పొగిందా అన్నట్టుగా ఆనాడు ప్రజలందరూ పెద్ద ఎత్తున దాంట్లో వచ్చారు. ఈనాడు మళ్ళా ఆ రెక్కలవలసిన అవసరం ఉంది. చైతన్యవంతులై ఈ దుర్మార్గపు అరాచక రాక్షస ప్రభుత్వాన్ని కోకట వేళ్లతో పిగిలించడానికి ప్రజలందరూ అరాచక పాలనకు స్వస్తి పలకాలని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని, ప్రభుత్వ భూములు అన్నవి కబ్జాకి గురి అవుతున్నాయని తెలియజేశారు. రానున్న కాలంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ మేనిఫెస్టో రూపొందించామని, సూపర్ 6 పేరిట రూపుదిద్దుకున్న ఈ ఎన్నికల ప్రణాళికలో ఆడబిడ్డ నిధి కింద 18 పైబడిన మహిళలకు 1500 చొప్పున 10,000 రూపాయలు చెల్లిస్తామని, తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎందరు చదువుకున్న పిల్లలుంటే అందరికీ 15,000 చొప్పున చెల్లిస్తామని తెలిపారు. ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. రైతుకు పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తామని, ప్రతి ఇంటికి తాగునీరు ట్యాప్ కనెక్షన్ ఇస్తామని తెలిపారు. 5 ఏళ్ల కాలంలో ఒక్కో కుటుంబానికి 6 లక్షల రూపాయలు లబ్ధి చేకూరుస్తామని, రానున్న కాలంలో పేదల ఉన్నతే ధ్యేయంగా పరిపాలన సాగిస్తామని చెప్పారు. వైసీపీ పాలనలో ఏ వర్గం సంతృప్తిగా లేదని, బీసీల బాగును పట్టించుకోలేదని విమర్శించారు. బీసీలు బలహీనులు కాదు బలవంతులు అన్నదే మా నినాదమని పేర్కొన్నారు. 4.5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను, అదేవిధంగా వైసీపీ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడమే రా కదలి రా అన్న కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. బీసీలకు మొట్టమొదటిగా అన్ని విధాల ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత బీసీలకు పెద్ద పీఠం వేస్తూ 50% మంది బీసీ మినిస్టర్లు ఇచ్చిన ఘనత
ఎన్టీ రామారావు గారిది. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలను ఎంతో అభిమానంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. ఈరోజు మన కేంద్ర మంత్రిగా ఎర్రన్ నాయుడు గారికి బీసీగానే ఇచ్చారన్న విషయాన్ని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తించుకోవాలని తెలియజేసుకుంటున్నాను. తరువాత అదే దాంట్లో దళితులైన బాలయోగి గారికి కూడా మనం స్పీకర్గా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను. ఈ విధంగా బీసీలందరినీ ముందుకు తీసుకువెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల్లో కూడా 60% పైగా బీసీలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ బీసీలు చేస్తున్న వీళ్ళు మోసం చేస్తున్నవన్నీ కూడా తెలియజేసి మనం బీసీలకు ఏం చేశామో చెప్పడమే ఈ రా కదలి రా ప్రోగ్రాం తాలూకా ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాను. బీసీలో ఇప్పుడే మన పెద్దలందరూ చెప్పారు, ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, బీసీలకు కూడా చేశారు, కానీ వాళ్ళు అన్నట్టు కుర్చీలు మర్చిపోయారు. వాళ్ళకి ఎటువంటి కుర్చీ లేదు, వాళ్ళు ఏ రుణం ఇవ్వాలన్నా 1 రూపాయి ఇచ్చే స్థితిలో కూడా వాళ్ళు లేరని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు బీసీలు ఏ విధంగా బీసీ హాస్టల్స్ ఉన్నాయి, రోజు పేపర్లో వస్తూనే ఉన్నాయి, ఆఖరికి రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా పిల్లలకి దుప్పట్లు లేవు, బాత్రూములు లేవు, తినడానికి భోజనం కూడా సరి అయింది లేదు, తాగడానికి మంచినీళ్ళు లేదని ప్రతిరోజు వస్తుంది. ఇదేనా మీకు బీసీల మీద ప్రేమ, ఇదేనా మీకు పిల్లల మీద ప్రేమ అని మేము అడుగుతున్నాం. బీసీలకు ఉత్తమమైన పాలన ఇస్తామని చెప్పి అతి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర 4వ రోజు మల్లికార్జునపేట శివాలయం వద్ద ప్రారంభమై పొట్టి శ్రీరాములు నగర్ శ్రీనగర్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు పాదయాత్ర సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్యులు శనక్కాయల అరుణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ చెత్త పన్ను కడుతున్నా చెత్తను తొలగించడం లేదని, మోదీ గత 5 ఏళ్లలో ఇచ్చిన నిధుల గురించి ప్రజలకు వివరిస్తున్నామని, ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం వంటి వాటిని కూడా కల్పించలేకపోతుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. ఆందోళన 12 రోజులుగా సాగుతున్న కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె వల్ల పారిశుద్ధ్యం క్షీణించి ప్రజలు అనారోగ్యం పాలవుతున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అడిగేది ఏంటంటే కనీస వసతులైనటువంటి చెత్త తీసేయటం, అదేవిధంగా డ్రైనేజీలు మంచిగా చూసుకోవటం, ఇవన్నీ చేయాలి, మంచినీటి వ్యవస్థలు ఇవ్వటం, ఇవన్నీ చేయవలసినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా పట్టించుకోవట్లేదు. ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ప్రజల్ని గాలి కుదిలేసి గాలిలో తిరుగుతూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, వరదాల మాటలు తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి దిగిపోయేదాకా ప్రజలతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా పోరాటం చేస్తుంది. ఆచంట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోయే రా కదలి రా కార్యక్రమానికి తణుకు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలలో రా కదలిరా అనే మహాసభలకు నాంది పలకడం జరిగిందని, దానిలో భాగంగా నిన్న మొట్టమొదటి సభ కనిగిరి నియోజకవర్గంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ విధంగా ఈ నెల 29 వరకు పార్లమెంటు నియోజకవర్గాలలో ఈ సభ నిర్వహించి, ముఖ్యంగా 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన గురించి, అవినీతి పరిపాలన గురించి, కక్షపూరిత రాజకీయాల గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం గురించి ప్రజలకు తెలియజేసేవారు
వారందరినీ కూడా చైతన్యం చేయటమే ఈ రా కదలి రా సభల యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ మహాసభల ద్వారా దాదాపు 100,000 మందికి ఈ సభ నిర్వహించి ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రా కదిలిరా అని మహాసభలకు నాంది పలకడం జరిగింది. దానిలో భాగంగా నిన్న మొట్టమొదటి సభ కనిగిరిలో నిర్వహించడం జరిగింది. ఈ విధంగా ఈ నెల 29 వరకు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కూడా ఈ సభ నిర్వహించి ముఖ్యంగా 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకమైనటువంటి పరిపాలన గురించి, అవినీతి పరిపాలన గురించి, కక్షపూరిత రాజకీయాల గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం గురించి ప్రజలకు తెలియజేసి వారందరినీ కూడా చైతన్యవంతులు చేయటమే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రా కదలిరా మహాసభల ద్వారా దాదాపు 100,000 మందికి తక్కువ కాకుండా ఈ సభలు నిర్వహించి ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లోనూ కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా రేపు 7వ తేదీ 3:00 నర్సాపురం పార్లమెంటుకు సంబంధించి ఆచంట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధులై ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈరోజు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే తణుకు నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 15,000 మంది తక్కువ కాకుండా ఆ సభకి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించి మరలా రాబోయే రోజుల్లో రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి అవసరం. ఈరోజు ముఖ్యంగా అన్ని విధాలుగాను కూడా అన్ని వర్గాలు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, యువత ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదవాళ్లకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన. అరాచక పాలనకు స్వస్తి పలకాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పిలుపు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధాని మోడీ లక్ష్యం. డాక్టర్ ఎల్ మురుగన్. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.